ఇంకా అక్కడ ఉన్నాయి ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్. అంటే ఆ మార్పు ఎందుకు అక్కడ అక్కడే చేరుస్తారంటే ఫెసిలిటీ బాగుంది కాబట్టి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఫెసిలిటీ బాగుంటే ఎందుకు వద్దంటారు? అంటే సేమ్ కరికులం ఎడ్యుకేషన్ అనేది మన గవర్నమెంట్ స్కూల్లో కూడా అవైలబుల్గా ఉన్నప్పుడు అంటే పేరెంట్స్ ఆ తరహా ఆలోచన చేయరా, ఇంకా అక్కడ దాకా వెళ్ళేందుకు, ఇక్కడే చేర్పించవచ్చు కదా అని ఆలోచన రాదా? అంటే సహజంగా మనకి ఒక రకమైనటువంటి నిర్లిప్తత ఉంది గవర్నమెంట్ స్కూల్స్ మీద ఇంతకాలం, ఎందుకంటే కనీసం టాయిలెట్ ఉండదు లేకపోతే ఇట్లాంటివి ఉండవు. ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ పెడుతున్నారు కాబట్టి పెరుగుతున్నాయి, కొంతవరకు చాయిస్ పెరగచ్చు ఫ్యూచర్ లో. ఇప్పుడు మొన్ననే పెరిగారు కదా 4-5 లక్షలు. ఇక భవిష్యత్తులో ఏం జరగాలంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ లో, ఇప్పుడు అతను పెట్టినట్టు పెట్టాల స్టాలిన్, గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన పిల్లలకి పీజీల్లో 7.5% రిజర్వేషన్ పెట్టాడు. అట్లాగే వాస్తవంగా నేనైతే దీంట్లో మొదట్లో భావించింది, నేను అప్పుడు అనుకున్నా అంటే నేను రైజ్ చేశాను ఫస్ట్, మళ్ళీ మార్చి మళ్ళీ ప్రెషర్ చేసేటప్పటికి మార్చుకొచ్చారు. వీళ్ళు ఎజెండా పెట్టిన టైంలో నేను ఓ పాయింట్ రైజ్ చేశాను, అది ప్రైవేట్ స్కూల్ వాడికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే ఇంకేం ప్రయోజనం? అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎట్ట డెవలప్ అవుతాయి? ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకే ఫీజు రియంబర్స్మెంట్ అంటే గనక అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పెరుగుతుంది అని ఫస్ట్ వీళ్ళు ఆ మొక్క దగ్గర. అప్పుడు నేను డిబేట్ కూడా AP 24/7 ఉన్నప్పుడు అది డిబేట్స్ కూడా రైజ్ అయ్యి నేను అది చేసినప్పుడు ఫస్ట్ ట్రిప్ ఫస్ట్ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ అందరికీ అని చెప్పారు. దాని పేరేంటి, మన అమ్మఒడి అమ్మఒడి విద్యాదీవెన లాంటివి అందరి ఫస్ట్ అందరికీ అన్నప్పుడు నేను అట్లెట్లా అన్నది డిబేట్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎంతవరకే అని చెప్పారు, ఏంటి గవర్నమెంట్ స్కూల్స్కి అని వైసీపీ చెప్పింది అప్పుడు అధికార ప్రతినిధులు అది అనౌన్స్ చేశారు. మళ్ళీ తర్వాత జగన్ దగ్గరికి ఎవరో వెళ్ళి చెప్పారు అట్లయితే కనుక ఎవరో ఒప్పుకోరండి పేరెంట్స్ అని చెప్పాక మళ్ళీ అందరికీ అని మళ్ళీ మాట మార్చారు. అంటే ప్రెషర్ వచ్చేసింది లోపుగా మనం ఉట్టి గవర్నమెంట్ స్కూల్స్కి అని. అంటే నేను అనుకోవడం ఏ చంద్రబాబు గారు వస్తే ఉట్టి గవర్నమెంట్ స్కూళ్ళకి అంటారేమో అమ్మఒడి ఫీజు రియంబర్స్, ఎందుకంటే అలా లేకపోతే గనక ఉండదు, మార్పు ఉండదు. అక్కడ ఇక్కడ ఇస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు, అలానే ప్రైవేట్ స్కూల్లో ఫీజులు ఏం లేకుండా ఉంటుందా? ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు అమ్మఒడి ఇస్తున్నారు అనుకోండి, ఆ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఏదో దాని పేరు ఏదో విద్యాదీవెన కాలేజీలో, అదేం చేస్తున్నారు అక్కడ ఒక 30,000 రూపాయలు ఫీజు అంటే